ఈ న్యూస్కి స్వాగతం. సాక్షాత్తు రాయవరం ఎక్స్ఎన్సీఏ తన ఫ్రెండ్స్తో కలిసి బ్రాందీ షాప్లో బ్రాందీని బయటకు అనధికారంగా తరలిస్తూ దొరికిపోయిన వైనం. కుతుకులూరు మారుతీనగర్ దగ్గర సిఐ మద్యం తరలిస్తున్న కారుని నిర్బంధించిన గ్రామస్తులు. ఆయన ఎక్కించారు పట్టుకెళ్తామని చెప్పారు. రండి మా స్టేషన్ కి రండి. అక్కడ ఉండగా మిమ్మల్ని ఎవరు తీసుకెళ్ళమన్నారు చెప్పండి. అది చెప్పండి. అది మరి సర్కిట్ అండి. అది సీలాచ్చింది కాబట్టి మిమ్మల్ని ఎవరు ఇమ్మన్నారు మందు? అరే మీకు ఎందుకురా? మీకు ఉన్నా చెప్పండి. మీకు భయం ఏంటి? చెప్పండి. మీకు భయమే? మిమ్మల్ని ఎవరు ఇమ్మన్నారు? మధ్య మీకు సంబంధం లేదు. మీకు భయం ఏంటి చెప్పండి? మీరు ఇక్కడ కాశీ బాధ్యత మీదే కదా. ఎవరమ్మన్నారు? ఎవరు ఇచ్చారు లోడు? ఇంకా పింటి చెప్పండి. ఎవరు ఫోన్ ఎవరికి మాట్లాడారు అంతా పింటి పిన్ రికార్డింగ్ ఉంది ఇక్కడ వాళ్ళ ఫోన్ నుంచి. మిమ్మల్ని ఎవరమ్మన్నారు మంది చెప్పండి. అమ్మా ఎవరు అది ఎక్కడికి వెళ్ళింది? ఎవరు ఇచ్చారు? ఈ మంది ఎవరు ఇచ్చారు? ఎవరు తీసుకెళ్ళారు? ఎవరు పెట్టారు చెప్పండి. మీ షాప్ షాపులో ఎవరు ఇచ్చారు చెప్పండి. మరి మీరెందుకు తీసుకున్నారా? అమ్ముతున్నారా? అది చెప్పండి. మరి ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? అది ఎవరమ్మన్నారు ఈ మంది వాళ్ళకి? అది చెప్పండి. అరే మీకే ఎవరమ్మన్నారు ఈ మందు? ఎవరమ్మన్నారు చెప్పు. ఏ పర్లేదురా, మీరు ఎవరమ్మని చెప్పలేదు అనుకో. అక్కడ వెళ్ళిపోతారు. మీరు ఎక్స్ స్టేషన్కి వెళ్ళరు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అన్ని వాళ్ళు చెప్పింటారు ఇక్కడ. ఎవరమ్మన్నారా చెప్పు. ఏమయ్య ముందు చెప్పు. మొగబడ్డం పడద్దు. ఎవరు ఒరిజినల్ ఎవరమ్మన్నారా మిమ్మల్ని మందు బాబు? ఇద్దరు చెప్పండి. ఎన్ని గంటలకు ఇచ్చారు మందు? ఎవరు ఫోన్ చేయరు మీకు? ఎవరు వచ్చారు మీకు? ఎవరు దగ్గర ఉండి లోడ్ చేయండి చెప్పే. ఎన్ని గంటలకు వచ్చారు? ఇప్పుడు వచ్చారు. దగ్గర ఉండి లోడ్ చేయించారు. ఆయన దగ్గర ఉండి లోడ్ చేయించారు. సీఐ గారు మన రాయవరం ఎక్సెస్ సీఐ గారా? ఎంత కార్ వేసుకుని ఎక్కడికి వెళ్ళు? ఈ అబ్బాయి కార్లు ఎక్కడికి వెళ్ళు? నువ్వు అరెస్ట్ అవుతావు ముందు చెప్పు. ఆయన సీల్ వేయడానికి వచ్చిన తర్వాత కూడా బయటికి సరికిచ్చే ధైర్యం సూపర్వైజర్లకు ఉంటుందా? ఈ లేకపోతే అసలు విషయాలు చెప్పండి. సీల్ వేయడానికి ఆయన వచ్చారు. మీరు వచ్చారు సీల్ వేయడానికి? చెప్పండి. సీల్ వేయడానికి మీరు వచ్చిన తర్వాత మీ ఎదురుగుండగా వీళ్ళు బయటకి ఇచ్చే ధైర్యం మామూలు సూపర్వైజర్లకు ఉంటుందా? మీరు ఇవ్వమంటారు. చూడు సరుకు పట్టుకెళ్ళినందుకు నువ్వు బుక్ అవుతావు. నువ్వు నిజం చెప్పబోతే నువ్వు సీఐ గానీ ఇంకోళ్ళు గానీ ఎవరో కాపాడలేరు. మా సార్ మీ సార్ జరిగింది చెప్పబోతే నువ్వు మీరు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు. చెప్పండి మీ కారు స్టేషన్ దగ్గర ఉండవలసిన పని ఏంటి? మీరు రాయవాళ్ళు
మీరు తీసుకెళ్ళమన్నారు అన్నారు. ఓపెన్ గా చెప్తున్నారు సార్ వాళ్ళు, మీరు ఓపెన్ గా చెప్పారు వాళ్ళు. మీకు తీసుకెళ్లి రైట్ ఉందా షాప్ నుంచి మీరు తరలించి హక్కు ఉందా మీకు? అసలు 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 చేయగారు చిన్న విషయం, అసలు గారు చిన్న విషయం. ఇప్పుడు అర్జెంట్ గా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ప్రతి డిపో నుంచి ఏ షాప్ కి ఏ బ్యాచ్ నెంబర్ వెళ్తుందో ఒక సిస్టమ్ ఉంది. ఏమండి సిస్టమ్? అది అది అసలు అసలు సిస్టమ్ ఉంది. డిపో నుంచి ఏ బ్యాచ్ నెంబర్ వచ్చిందో, ఏ కంపెనీ వచ్చిందో, అసలు మీరు ఇక్కడికి ఏమేమి పంపించారు, మీ దగ్గర లిస్ట్ ఉంటుంది ఒకసారి తీసి. డిపో ఎందుకు ఉంటుందండి? మీ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది, బ్రాంచ్ షాప్ దగ్గర ఒక గవర్నమెంట్ షాప్, గవర్నమెంట్ షాప్ అంటే మీకు ఒక లిస్ట్ వస్తుందండి. ఎవడన్నా రాదని స్టాక్ లిస్ట్ మీ దగ్గర కూడా వస్తుంది, మేనేజర్ దగ్గర ఉంటుంది. మీ షాప్ సీజ్ చేసుకోవచ్చు, మీరు సీజ్ చేసుకునే పరిస్థితి దొరికిందా? ఎందుకు తరలించాల్సి వచ్చింది? మరి మీరే తరలించారని చెప్తున్నారు. పేరు రాసుకోండి అమ్మా, అదే సంబంధాలు అమ్మా, పేరు రాస్తారు. మేమేని ఫోన్ చేయలేదండి. ఇదేం కంప్లైంట్ కాదండి, ఇలా చాలా జరిగింది. ఫ్రెంచ్ బ్రాండ్ ఎస్ఐ గారికి ఏమన్నా తెలుసా? లేదు సార్, ఆయన గురించి తెలుసుకొస్తారు. కానీ ఇప్పుడు మా షాప్లో ఉన్నాయి, ఇప్పుడు గురువు షాప్ కాస్ట్ ఎంతారమ్మా? ఇంకా చీపీమో అనుకుంటున్నారు. లేదు మీరు పట్టుకున్నారా? మిమ్మల్ని మీరు తరలింటుంటే మా వాళ్ళు పట్టుకున్నారు. ఎవరు సీల్ చేస్తుంటే? సీల్ చేస్తుంటే ఒక ఫోన్ వచ్చింది సార్, మేము ఇక్కడికి వచ్చాము, వచ్చేసరికి మేము ఏదో మందు మనం వచ్చి ఆపారంట, గ్రామ ప్రజలు ఆపారని మేము వచ్చి ఈలోపు ఇదంతా జరిగింది. సరే మీరు వచ్చి పట్టుకున్నారు, పట్టుకున్న దాన్ని బీఆర్ వాళ్ళ తోటి, లోకల్ పోలీస్ తోటి, లోకల్ ఇది తోటి పంచనామా ఎందుకు చేయించలేదు అనే సివిల్ కానిస్టేబుల్ ఎస్ఐ గారు రమ్మన్నారు రమ్మన్నారు అని చెప్పి కారు కాదండి. అసలు మీ సరుకు మీ దగ్గర పెట్టుకుని మీరు సీజ్ చేసిన పాయింట్ లో పెట్టుకుని పంచనామా చేయాల్సిన బాధ్యత ఎవరు సీజ్ చేశారండి? నేను సీజ్ చేయలేదు. మీరు కంప్లైంట్ కంప్లైంట్ వచ్చిన పట్టుకున్నారు కదా? ఎవరు పట్టుకున్నారు? పబ్లిక్ ఆపారండి ఇక్కడ. మరి మీ కారు ఏమైందండి? మీ కారు ఏమైంది? మీ కారు ఏది? కారులో సరుకు ఎక్కడ ఉంది? మీ కారులో ఎందుకు తీసుకెళ్ళాలి? కారులో సరుకు లేదని నేను ఉదయం నుంచి షాప్ సీల్ వేస్తున్నాను. నా లిమిట్స్ లో 16 షాపులు ఉన్నాయి. నేను మా అధికారులు మా డ్రైవర్ వేస్తున్నాం. ఫస్ట్ అవర్ లో మధ్యాహ్నం వరకు అనపర్తి మండలం వేసేవాడి, ఇప్పుడు డ్రైవర్ మండలి కూడా ఈ దగ్గర. మరి మీకు మీ సూపర్వైజర్ మీరు తరలించమంటేనే మేము కార్లు వేసామని ఓపెన్ గా చెప్పారు. ఏంటి ఇన్వెస్టిగేషన్ చెప్పారు? మీరు చెయ్యమన్నారు, మీరు వేయమన్నారు అంటున్నారు కదా? నేను
మీ కార్ లోకి మందు వాళ్ళకి మీరు చెబితే గానీ ఆ కార్ లోకి ఎందుకు చేశారు? మీ కార్ ఏమైంది? మీ కార్ ఇక్కడ ఉండకండి, అక్కడికి వెళ్ళింది. మీ కారు ఏమైంది చెప్పండి, మాట్లాడండి. కారు ఉంది కదండి, కారు స్టేషన్ దగ్గర ఉంది. చెప్తారు కదా ఫోన్ చేసి సీల్ లేదంటే మాకు అధికారం లేదు, నా ఎలక్షన్ చెప్పాలి. గవర్నమెంట్ షాప్ సీల్ అయ్యడానికి లేదు, మాకు రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. అదే దాని మీద కదండి ఇప్పుడు కంప్లైంట్ వచ్చిందండి. ఎవరు ఇచ్చారు మీకు కంప్లైంట్ చేసింది? ఎవరు ఫోన్ చేశారు? మీ మేనేజరే మీరేమంటేనే మేమేసామన్నా కారు చెప్తున్నారు. మీ కంప్లైంట్ ఎవరు చేశాడు? మీ మేనేజర్ లో చేసిన వ్యక్తి పేరు చెప్పండి. సచివాలయం సిబ్బంది వీర్రాజు, హోంగార్డ్ మోహన్ వెళ్లి ఇలా గుంపులుగా కూర్చోకండి, ఈ పరిస్థితి బాగాలేదు అని కౌన్సిలింగ్ ఇచ్చి ఇకపై ఇలా గుంపులుగా కూర్చుంటే కేసు కట్టిస్తా అని చెప్పడం జరిగింది. 15 రోజులు జాగ్రత్తగా ఉండండి మీ అందరూ అర్థం చేసుకోండి. ఎవరిని కొట్టడానికో తిట్టడానికి కాదు, చెప్పడానికి రెండు పరిగెట్టొద్దు వినండి అన్నాను. అందుకే మనందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ వాళ్ళ న్యూస్ చూడండి, సాయంత్రం 10 న్యూస్ చూడండి. ఇలా ఇటీలో ఎవడు ఇంతమంది చచ్చిపోతుందో తెలియదు. కేవలం వాళ్ళు ఆ 2 చెప్పకుండా చెప్పింది అనుకుంటే తిరిగింది. అందుకే 2 వల్ల అసలు కంట్రోల్ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఎంత ఎమర్జెన్సీ క్రియేట్ చేస్తే ఎవరికి ఏమి లేదు, అసలు ఏం పట్టట్లేదు ఎవరికని. మాస్క్ ఎందుకు కట్టుకోవాలని ఒకటి అడుగుతాడు, ఇంట్లో ఎందుకు కూర్చోవాలని ఒకటి అడుగుతాడు. మాకు చేత కాక నా ఇంట్లో ఉంచి బయట లాగా రావడం మాకు తప్పట్లా. మాకు ఇంటికి వెళ్ళాలని భయం వేస్తుంది, ఇంట్లో ఫ్యామిలీ నుండి బయట తిరుగుతున్నామని. మీకు ఎవరికి ఇంత కూడా రెస్పాన్సిబిలిటీ లేదు? ఇంత కూడా 1% కూడా మీరు ఎవరు కేర్ తీసుకోవట్లేదు. ఇంకొకటి అడుగుతాడు, మేమేమైపోతే మీకెందుకు అడుగుతాడు? ఆల్రెడీ జనం కూడా ఉన్నారు మనకి ఇక్కడ. మినిమం సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి, మనిషి మనిషికి 1 మీటర్ దూరం ఉండాలి. మన ఇంట్లో మనం కూడా కలిసి ఉండకూడదు. మీరు ఎలా ఉన్నా మీతో పాటు ఫ్యామిలీ, ఊరు, మీ వీధి అన్ని నాశనం అయిపోతాయి. ప్రతి ఒక్కరు ఆలోచించండి, దయచేసి సహకరించండి. మీ అందరికీ చెప్తున్నా సహకరించండి. ఫస్ట్ ఈ 15 ఈ 37 నుంచి April 7 చాలా క్రిటికల్ అండి, చాలా క్రిటికల్ పొజిషన్ ఉన్నాం మనం. మీకు ఎవరికి తెలియట్లా అసలు, ఇంత కూడా అర్థం అవట్లా. ఎవరు నాకు ఏముందో తెలియదు, మీకెవరికో తెలియదు, ఎవరికి ఏమో తెలియదు. ఈ 15 జాగ్రత్తకుంటే ఆడు బయటకు వచ్చేస్తాడు, అటు బయటకు వస్తాను తీసుకెళ్ళి హాస్పిటల్ పెడేస్తారు. అందరూ అందరి ఇంట్లో అందరూ కూర్చొని ఆడవాళ్ళందరూ సాడు కూర్చొని మీటింగ్ కట్టారు ఇక్కడ. అందరి ఇంట్లో వచ్చి ఒకసాడు కూర్చుంటున్నారు. ఎవరి ఇంట్లో వాళ్ళు తల్లి మీకు కూడా తెలుసండి, బయటికి సామాన్ తీసే కూడా రావట్లేదు జనాలు. తెలిసినోడు ఎవడో కూడా పొద్దున్న 6-9 ఇచ్చిన టైము ఎవడు రావట్లా. ఉన్నా తిన్నారు లేదా ఇంట్లో పడుకుంటున్నారు, రాకూడదు. వస్తే వాడు తెలుసు అడిగి ఏంటి అన్నది. మీరు ఒకసారి రాయమండ్రి విజయవాడ పక్క పక్కన నుంచి చూడండి, ఎవడో కూడా ఓపెన్ అయిన సరే బయటకు రావట్లా. మనమే గుండెలు ఎరతీయేసి సట్ట వెనక లాగేసి. ఈ న్యూస్ కి స్వాగతం. గులాబీ పువ్వులతో వినూత్నంగా అవగాహన. మెండపేట కలవ పువ్వు సెంటర్లో లాక్డౌన్ సందర్భంగా ఎవరూ బయటికి రాకూడదని 144 సెక్షన్ నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది మధ్యాహ్నం 1 దాటిన తర్వాత కూడా రోడ్డుపై తిరుగుతున్నారు. వారికి జనసేన బీజేపీ ఆధ్వర్యంలో గులాబీ పువ్వు ఇచ్చి 2 దండం పెట్టి బయటకు రావద్దని అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు కొత్త నాగేంద్ర ప్రసాద్, శెట్టి రవికుమార్, బీజేపీ మెండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోన సత్యనారాయణ పాల్గొన్నారు. జేబులే
ఈ న్యూస్ కు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడ మండలంలో కరోనా వైరస్ కు సంబంధించిన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకి ఉదయం నుంచి ఉచిత రేషన్ కార్డు బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్స్ పాల్గొన్నారు. అయిపోయినా ముగించేస్తున్నా. నియోజకవర్గం చింతలపూడిలో ఆదివారం కావడంతో ప్రజలు చికెన్ షాపుల్లో మటన్ షాపుల వద్ద రోడ్లపై కరోనా వైరస్ కర్ఫ్యూని కూడా మర్చిపోయి ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా ప్రజలు రోడ్లపైకి రావడం జరుగుతుంది. జిల్లా ఏనేశ్వరం తిమ్మరాజు చెరువు వద్ద చేపల కోసం గుంపులు గుంపులుగా ఉన్న ప్రజలు దయచేసి పోలీసులకు సహకరించండి, దూరంగా నిలబడండి. కామవరపుకోట మండలం తలకిడిపూడి గ్రామంలో కరోనా వైరస్ కర్ఫ్యూ కారణంగా తలకిడిపూడి సెంటర్లో తలకిడిపూడి ఎస్ఐ కే వెంకన్న మరియు వారి సిబ్బంది ఎర్రటి ఎండలో సైతం వారి విధులు నిర్వహిస్తున్నారు. వాహనదారులు ప్రతిరోజు కూడా రోడ్డుపైకి రావద్దని చెప్పినా కనీసం వినకుండా ఏదో ఒక కారణం చేత వాహనాలతో రోడ్లపైకి రావడం జరుగుతుంది. అలా వచ్చిన వారిని కరోనా వైరస్ గురించి రోడ్డుపైన వచ్చిన ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ న్యూస్ కు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తలకిడిపూడి గ్రామంలో రేషన్ షాపుల వద్ద గ్రామ వాలంటీర్లు ప్రతి రేషన్ డిపో వద్ద ఉండి ప్రజలకు రేషన్ డీలర్ల ద్వారా గవర్నమెంట్ కరోనా వైరస్ గురించి ప్రభుత్వం ఉచితంగా ప్రవేశపెట్టిన రేషన్ బియ్యం మరియు కందిపప్పు పంచదార సరుకును పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజలకు కూడా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఒకరికి ఒకరికి మధ్య దూరం పాటిస్తూ రేషన్ సరుకులు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు మాట్లాడుతూ ప్రతి రేషన్ షాప్ దగ్గర ప్రజలు ఓపికతో నిలబడి మాస్కులు ధరించి దూరం పాటిస్తూ
రేషన్ సరుకులు తీసుకోవడం జరుగుతుందని గ్రామ వాలంటీర్లు తెలియజేశారు. గ్రామంలో ఈరోజు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం కరోనా వైరస్ కారణంగా బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా మాస్కులు పెట్టుకుని ఎవరికాలు 2 మీటర్ డిస్టెన్స్లో వచ్చి రేషన్ తీసుకోవడం జరుగుతుంది. షాప్ 18లో రేషన్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం జరుగుతుంది. షాపు దగ్గర షాంపూ, సర్పు, మంగళేశ్వర్ వచ్చి కడికిలు పొడండి. నేను గ్రామ వాలంటీర్ని మాట్లాడుతున్నాను. ఇక్కడ 20 నంబర్ డిపో దగ్గర అలమంచుల నాగమణి గారి డిపో దగ్గర రేషన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే COVID-19 గురించి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవడం ద్వారా రేషన్ ఇవ్వడం జరుగుతుంది. మనిషికి 10 మీటర్ డిస్టెన్స్లో కూడా రేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మా ఏరియాకి వచ్చి అంతా పాజిబిలిటీగానే జరుగుతుందండి. ఒకసారి వెరిఫికేషన్ అనేది కూడా చేసుకోండి. పొడి గ్రామ వాలంటీర్నండి. ఇక్కడ తడకలపూడిలో కరోనా వైరస్ కారణంగా రేషన్ పంపిణీ జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన రేషన్ తీసుకునే వాళ్ళందరూ చక్కగా మాస్కులు ధరించి ఎంతో దూరంగా డిస్టెన్స్ పాటిస్తూ చాలా చక్కగా తీసుకుంటున్నారు రేషను. అలాగే ఇక్కడ అధికారులు కూడా వచ్చారండి, వారు కూడా చక్కగా పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ బయట ఇంకా బకెట్లో వాటర్ పెట్టి డెటాల్స్తో ఇక హ్యాండ్ వాష్ మొత్తం చేయిస్తున్నామండి. ఇక్కడైతే చాలా సక్రమంగా జరుగుతుందండి. గ్రామ వాలంటీర్ని అండి. నేను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కరోనా వైరస్ రావడం వల్ల ప్రజలు ఉచితంగా బియ్యం, ఉప్పు ఇస్తున్నారండి. సరైన డిస్టెన్స్ కూడా ఉన్నట్టుగా గ్రామ వాలంటీర్ని అండి. నేను ఈరోజు కరోనా వైరస్ కారణంగా ఉచితంగా వచ్చిన రేషన్ బియ్యం అనేది ప్రజలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి సరైన తీసుకోవడం జరుగుతుంది. రూరల్ మండల ఇంద్రపాలెం గ్రామంలో రేషన్ షాపు దగ్గర నిత్యావసర వస్తువులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత రేషన్ బియ్యం, కందిపప్పు పంపిణీ నిమిత్తం గ్రామ వాలంటరీ వ్యవస్థ చాలా చురుకుగా 6 గంటల నుండి రేషన్ డిపోలకు క్యూ పద్ధతిలో ప్రజలను తమ తమ రేషన్ షాపులకు సామాజిక దూరం పాటిస్తూ సరుకులు తీసుకున్న లబ్ధిదారులు ఈ నెల 29 నుండి 15 తారీఖు వరకు ఉచిత రేషన్ బియ్యం, కందిపప్పు పంపిణీ ఇస్తామని రేషన్ డీలర్లు మాట్లాడుతూ చెప్పారు. వాళ్ళు ఏం చెప్తారు ఆ పిల్లలు చెప్తున్నారు, చెప్తున్నా వాళ్ళకి ఇంత లేదు. తప్పది పిల్లలు చెప్తున్నారు, చెప్పకూడదు అంటే లేదు. నమస్తే సార్.
స్వాగతం. రేషన్ కోసం వచ్చిన లబ్ధిదారులు ఎండకు తాళలేక గ్రామ వార్డు వాలంటీర్లు గీసిన సర్కిల్ లో రేషన్ కోసం తెచ్చిన సంచులను పెట్టిన దృశ్యం. జరుగుతుంది. పీలేరులో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమించినందుకు గాను 2 రోజులు జైలు శిక్ష విధించడం ఆయనకి. ₹2,000 జరిమానా. పీలేరు పట్టణంలో ఫస్ట్ టైం దాదాపు 13 మందిని కరోనా ఎఫెక్ట్ దుకాణాలు తెరిచినందుకు గాను ₹2,000 జరిమానాతో 2 రోజులు జైలు శిక్ష, జైలుకి పంపుతున్న నేపథ్యం. సబ్జైలు వల్ల చాలా వరకు దుకాణాల పైన కానీ ప్రతి చోట కూడా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం మన పీలేరు పట్టణంలో మొట్టమొదటిసారిగా 13 జిల్లాలు అంటే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అతిక్రమించి అంటే దుకాణాలు తెరవద్దు అని పదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నా కూడా నిర్లక్ష్యం చేసి వారికి ఈవేళ ఫైన్తో పాటు ₹2,000 జరిమానా 2 రోజులు. ఈ నేపథ్యంలో మనం సీఏ గారు ఉన్నారు, వారి మాటలు సార్ ఒక్క మాట సార్ ఫైనల్ గా నేను ఇచ్చేసాను కన్ఫ్యూజ్ వచ్చింది. కరోనా వైరస్ మహమ్మారిని కోవిడ్ 19 మహమ్మారిని అరికట్టే నేపథ్యంలో
భారతదేశ ప్రధానమంత్రి కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో, లాక్డౌన్ నేపథ్యంలో ఆయన ఉద్దేశాలని మనమందరం నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చిన ఆర్డర్స్ని ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప మనం ఈ దేశంలో ఈ వైరస్ని మనం అరికట్టలేమని